ఎట్లా జరిగింది అసలు సడన్ గా? నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, 10 రోజుల క్రితం వరకు కూడా. అపోలో జూబ్లీన్స్ లో 1 మంత్ అడ్మిట్ అయ్యాడు. ఓకే, హి వాస్ నాట్ వెల్, అడ్మిట్ అయ్యాడు. తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. అయ్యో, వి హావ్ హి వాంటెడ్ టు సీ హిస్ డాటర్ ఆల్సో. ఓకే, దెన్ వి హావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ దెం, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. మరి అంటే ఇన్ఫార్మ్ అయితే చేశాం మేము. కాదమ్మా, కార్డియాక్ అరెస్ట్ లేదా లివర్ పాడైంది అదంతా అంతా ఫాల్స్ న్యూస్ వేశారు, జస్ట్ డిఫేమ్ హిమ్. ఓన్లీ కార్డియాక్ అరెస్ట్ అయింది. ఓకే, ఇట్ వాజ్ ఓన్లీ కార్డియాక్ అరెస్ట్. డిఫరెంట్ డిఫరెంట్ గా వేశారు, లంగ్ అని, చెన్నై అని. హీ వాస్ హియర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఆల్ దిస్ ఆర్ ఫాల్స్ రూమ్స్, జస్ట్ డిఫేమ్ హిమ్, దట్స్ ఆల్. ఓకే, ఆల్ రూమర్స్ లైక్ వాట్ ఎవర్ దే హ్యాడ్ టు సే దే జస్ట్ టోల్డ్. చెన్నైలో అడ్మిట్ అయ్యాడని, ఎక్కడ అడ్మిట్ లేదు, ఏం లేదు. హీ వాస్ అడ్మిటెడ్ ఇన్ జూబ్లీన్స్ అపోలో. అచ్చా అచ్చా, yes. అందరికి ఏం కావాలన్నా చేసి పెట్టేవాడు, వెరీ జోవియల్. అందరితో అన్ని పనులు చేయించుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అనిపించలేదు. అదే అంటారు, అంటారు చాలా అన్ని చేయించుకున్నారు. పరిచయాలు ఉన్నాయి మనోడికి, అన్ని చేయించుకున్నారు. కాదండి, సాక్షాత్ మోడీ వచ్చి కలిశాడు మనోడిని. అవును, అంతటి స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా శిరీష్ భరద్వాజ్ అంటే చాలా టాప్ నేమ్. కానీ ఎందుకు ఇట్లా సడన్ గా ఒక ఎవరు లేని అనామకుడు లాగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? అంటే కొంచెము 17th వాజ్ హిస్ బర్త్డే. Okay. So, 17th he went to Dubai. Okay. He, 17th May was his birthday. Right. 13th May was his birthday. Okay. So, 11th he had gone to Dubai. 11th, 12th, 13th he was there. 14th he was here. 14th, 15th, 16th he was not well. 17th we got admitted him in Jubilee's Apollo for nearly 1 month. Okay, okay, okay. Then he got cardiac arrest. Chennai lo unnadu adantha abaddalu. ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, లంగ్ ఫెయిల్ అయింది. ఆల్ దీస్ ఆర్ జస్ట్ డిఫేమ్ హిమ్. అని ఇక్కడ ఏజీ హాస్పిటల్ అన్నారు, ఏమీ కాదు. ఇట్ వాస్ ఓన్లీ ఇన్ జూబ్లీన్స్ అపోలో వేర్ బాగా తాగి తాగి ఇట్లా అయింది అంట. నిజమమ్మా, తాగడం అంటే ఇట్ వాస్ సోషల్. అంత తాగడం లేదు, ఏదో అందరిలాగా మామూలు పార్టీస్ కట్టలేదు, తాగేవాడు అంతే. అంతే మొత్తం ఇట్లా అంటారు కదా, ప్రేమ విఫలమైపోయి అప్పుడు తాగుతారు కదా, అలా ఆ స్థాయిలో తాగేవాడా? అంతా ఏం లేదు, ప్రేమ విఫలం ఏం లేదు. బట్ అందరు మోసం అయితే యు హవ్ డన్ రైట్ లైక్ ఎవ్రీబడీ. సో శ్రీజ విషయంలో ఏం జరిగిందమ్మ? అంటే ఇంగ్లీష్ వాజ్ అ వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్. అంతా ఏమి అదే నాకు అంత తెలియదు, కానీ వాళ్ళ అంత ఏం లేదు. అంటే ఏం జరిగింది అసలు, ఎందుకు అండ్ అంత బాగున్నారు, ప్రపంచాన్ని ఎదిరించి వచ్చిందా? ఐ డోంట్ రిమెంబర్ బికాస్ ఎనీ డేస్ హావ్ పాస్డ్. నో, ఐ థింక్ 2011 Now I think she's 14 or 15 years. 14, 15 years. She's just like my son. Same. You can, Sirish ni tiyodhu, Nivriti Bharatwaj ni tiyodhu. Same. Morning if you get up, you can just look at her. You can see Sirish in him. Okay. Ochinda mari? We have informed them, but they did not. Gavalish. Evarku chepparu? Some of the relatives, evarku inform aithe chesaru. Okay. But nobody turned up. Okay. Same vamsham kada maadu. Adelena. Etla vamsham? మా సార్ అంటే వంశం అంటే కూతురు, శిరీష్ కూతురు మా వంశమే కదా. అంతే కదా, ఆఫ్ కోర్స్, yes. సో ఇన్ఫార్మ్ చేశారు కానీ రాలేదు. రాలేదు. చనిపోయిన రోజు? ఆ రోజు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాలేదు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే. సో మీకు ఎట్లా ఉంది మీ మనవరాలు? ఐ ఆల్సో వాంట్ టు సీ హర్. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఇష్టం. అందరికి ఉంటుంది కదా, వాంట్ టు సీ హిస్ గ్రాండ్ డాటర్. ఎవ్రీబడీ అస్ ఎ హ్యూమన్ బీయింగ్స్ విల్ హావ్. అంతే కదా, లైక్ వాళ్ళకి ఎలా ఉందో, అటాచ్మెంట్ వాళ్ళకి ఎలా ఉందో, మాకు కూడా. మై సన్ వాస్, ఐ లాస్ట్ మై సన్, నేనే చాలా బాధలో ఉండి ఇంకెట్లుంటది.
ఇప్పుడు ఇంకా ముమ్మూర్తిలో ఇల్లాగే ఉంది కాబట్టి ఇంకా మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది చాలా. బికాస్ ఐ లాస్ట్ మై హస్బెండ్ ఇన్ 2016. ఓ హి వాస్ ఎన్ అడ్వకేట్. అచ్చా. ఐ లాస్ట్ హిమ్ ఇన్ 2016. తర్వాత సిరీష్ వాస్ ద బ్యాక్ బోన్ ఫర్ మై ఫ్యామిలీ. నేను మా పెద్దబ్బాయి చిన్నబ్బాయి 3 ఆఫ్ us. రైట్. అంటే చిరంజీవి ఫ్యామిలీ దగ్గర మీరు ఒక 33 కోట్లు తీసుకున్నారు అనేది ఒకటి. ఓన్లీ టు డి ఫేమస్. 33 కోట్లు తీసుకుంటే నేను రెంట్ ఇంట్లో ఎందుకు ఉంటాను? జస్ట్ పుట్ ఎ క్వశ్చన్. స్టేయింగ్ ఆన్ రెంట్. వై విల్ 1 కోటి రూపాయలు తీసుకున్నా ఎవడ బాట హౌస్ కదా. అన్నెసరీ ప్రాపర్టీస్ అని 33 కోట్లు అని. దట్ లేడీ డజంట్ హావ్ ఎనీ రైట్ టు డి ఫేమస్. షీ డజంట్ హావ్ ఎనీ రైట్. ఐ వాంటెడ్ టు టాక్. ఐ వాంటెడ్ టు నో హూ దట్ లేడీ వాస్. బట్ నెవర్ వి హావ్ నాట్ ఈవెన్ అ సింగిల్ 33 కోట్లు ఏంటి ప్రాపర్టీ ఏంటి నథింగ్. ఓన్లీ షీ హస్ డిఫేమ్డ్. జస్ట్ రియలైజ్ 1 కోటి రూపాయలు తీసుకుని ఆవిడ బాట హౌస్ కదా. అంతే కదా. వై విల్ వీ స్టే ఇన్ అ రెంటెడ్ అపార్ట్మెంట్? అంటే ఇప్పుడు విడిపోయినప్పుడు ఏమన్నా డబ్బులు డిమాండ్ చేశాడో అట్లా? ఎవరు? సిరీష్ కానీ వాళ్ళు ఏది ఉన్నా మీ మా మన్మరాలు ఉంది మీరు పెట్టుకోండి అన్నాం. అచ్చా. బికాస్ మై గ్రాండ్ డాటర్ ఇస్ దేర్. మా హస్బెండ్ ఉన్నారు అప్పుడు. మా హస్బెండ్ ఉన్నారు. నాకు హీ వాస్ స్పీకింగ్ వన్. నాకు అంత గుర్తులేదు కానీ ఏదున్నా మా మన్మరాలు ఉంది అని చెప్పారు. మీ ఉంది కదా మా మన్మరాలు మీరే పెట్టుకోండి. మై హస్బెండ్ వాస్ వెరీ షూడ్. ఎందుకంటే ఆ బ్రాహ్మణ్స్ లో ఎలా ఉంటుంది తెలుసు కదా. వద్దని చెప్పారు? డబ్బులు ఏమి వద్దని చెప్పారు? మన్మరాలు పెట్టుకోండి అన్నాం. అంతే. సో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళే పెట్టుకుంటారు. సో సిరీస్ కి అయితే అక్కడ నుంచి ఆ ఫ్యామిలీ నుంచి 1 రూపాయి కూడా రాలేదు. 1 రూపాయి కూడా రాలేదు. ఏదో మేము కొంచెం ఇస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పినా మీరే పెట్టుకోండి. మై హస్బెండ్ ఇస్తామన్నారా? అన్నారు ఇస్తామన్నారు. కానీ మా హస్బెండ్ వాజ్ వెరీ హీ వాజ్ అలైవ్ దట్ టైం. ఆయన మాకు మా మన్మరాలు ఉంది మీరే చూసుకోండి మీరే పెట్టుకోండి. ఈ 33 కోట్లు ప్రాపర్టీ రాయించింది ఇదంతా ఆల్ ఫాల్స్. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ డిఫమేషన్ ఆన్ దట్ లేడీ హూ ఎవర్ హస్ టోల్డ్ అస్ ఏంటంటే 33 కోట్లు తీసుకున్నాము ప్రాపర్టీ రా అంత ప్రాపర్టీలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాము నథింగ్ ప్రాపర్టీస్ కూడా ఏం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నథింగ్. వై అసలు ఏమవసరం మాకు? వి వర్ సెల్ఫ్ సఫిషియెంట్. మై హస్బెండ్ వాజ్ అన్ అడ్వకేట్. ఐ వాజ్ వర్కింగ్ ఎస్ అ మేనేజర్. మై వాట్ ఎవర్ మై మమ్మీ గేవ్ వి హ్యాడ్. సో వి వర్ సెల్ఫ్ సఫిషియెంట్. అంత లేకపోయినా మాది మేము ఉన్నాము. చెన్నైకి వెళ్ళాడని ఇట్లాంటి రూమర్స్ కూడా? అసలు చెన్నై లేదు ఏం లేదు. వి వర్ జస్ట్ హియర్. యు హావ్ సీన్ నో ఇన్ అపోలో ఉంది కదా రికార్డ్ మొత్తం మన దగ్గర. 17th నుంచి అపోలో అడ్మిట్ అయినట్టు కూడా ఉంది కదా రికార్డ్. సో వాట్స్ ద ఫన్? హి వాస్ నైస్లీ రోమింగ్ అబౌట్. దుబాయ్ పోయి వచ్చాడు. ఇంకా ఎక్కడ ఉంది అది లంగ్స్? అదే రెంట్ కూడా కట్టలేని పొజిషన్ లో ఉన్నారు. ఇట్లాంటి ఏమేమో రెంట్ కట్టలేదంటే వాంటెడ్ ఓనర్ తో గొడవలు అయినాయి. వాళ్ళు పంపించేశారు. లేదు లేదు వాంటెడ్ టు వెకేట్ దట్ ఇన్ అది ఇల్లు బాగాలేదు ఏదో అవుతుంది దీంట్లో. ఇట్ వాస్ నాట్ నైస్. సో ఐ జస్ట్ కెప్ట్ లైక్ దట్. వెకేట్ చేద్దాం ఏ రోజు అయినా అని జస్ట్ కెప్ట్ లైక్ దట్ పెండింగ్. ఇల్లు బాగాలేదు ఏదో మింగేసేటట్టు ఉంది ఇల్లు. ఓకే. సో దట్ ఐ హ్యాడ్. అది అట్లాగే అయింది. మారారా ఇల్లు? మారారా అక్కడ నుంచి? ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వి హావ్ ఆల్రెడీ మాట్లాడుకొని అన్ని పెట్టుకొని సామాన్ అంతా బయట పెట్టి. సో ఇట్లా ఏంటో కొన్ని కొన్ని అలా ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. ఇల్లుని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఐ వాస్ థింకింగ్ అమ్మా ఇది కొంచెం ఏంటో ఉంది పాతగా ఉంది ఏదో మింగేసేటట్టుంది గుహ లాగుంది. ప్యూర్ ఉంది. 11 ఇక్కడేనా? బ్యాంకులు. ఓకే.